మాజీ ప్రధాని పివీ నరసింహారావు శతజయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వము టీఆర్ఎస్ నాయకత్వం చాలా భారీ ఎత్తున ప్రారంభించటం అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా అందులో పాల్గొని మేము విడిగా చేస్తామని చెప్పటం చూసాం మనం కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ కాంగ్రెస్ మాత్రమే అఖిల భారత కాంగ్రెస్ కాదు అఖిల భారత కాంగ్రెస్ ఏఐసిసి కనుక అలాంటి గొప్ప కార్యక్రమం పెద్ద కార్యక్రమం తీసుకొని ఉంటే కేసీఆర్కు కేసీఆర్ చేపట్టిన దానికి ఇంత ప్రాధాన్యత వచ్చేది కాదు కానీ సోనియా గాంధీ నాయకత్వానికి పివి నరసింహారావు పట్ల గతంలో వ్యవహరించిన తీరు సరికాదని ఇప్పటికీ అర్థం కాలేదు వాళ్ళు దాన్ని సరిదిద్దుకోవడానికి సిద్ధంగా లేరు కాబట్టి వాళ్ళు ఏమి శత జయంతి తమ పార్టీ తరఫున ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఒక ప్రధానమంత్రి యొక్క శత జయంతి జరపడానికి ఇప్పటికీ సోనియా గాంధీకి మనస్కరించడం లేదు సరిగ్గా దాన్నే అవకాశంగా తీసుకొని కేసీఆర్ దానికి తోడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రం నుంచి కరీంనగర్ స్వచ్ఛంగా వాళ్ళ జిల్లాకు చెందిన నాయకుడే కాబట్టి పీవీ నరసింహారావు శత జయంతిని చాలా భారీ ఎత్తున జరపాలని చెప్పి ఈ ప్రకటించేశారు దీని మొదలుపెట్టారు కూడా భారీగా పీవీ మన టీవీ అని మొదలుపెట్టారు ఇదంతా ఇదిలో ఒక ఒక విషయం ఉంది గత ఎన్నికలప్పుడు కేసీఆర్ దేశ ప్రధాని దేశకి నేత దేశకి ప్రధాని ఈ పద్ధతిలో నినాదాలు ఇవ్వడం మనకు తెలిసిన ప్రధానమంత్రి కాకూడదా అని చెప్పిన ఇది కూడా ఉంది రేపు మళ్ళీ ప్రధాని క్లెయిమ్ కావాలంటే ఇదివరకు ప్రధానిగా పనిచేసిన పివి నరసింహారావును గుర్తు చేయటం మంచిది అని కూడా ఒకటి కావచ్చు రెండవది బహుభాషా కోవిదుడు సాహిత్య జీవి అయిన పివీ నరసింహారావు లక్షణాలు కొన్ని కేసీఆర్లో కూడా సాహిత్యము సంస్కృతి వీటి పట్ల అభిమానం ఇవన్నీ ఉండడం ఒకటి ఒక సాంప్రదాయ చతురత వ్యూహ ప్రతి వ్యూహాలు ఇవన్నీ కూడా ఉన్నాయని అనుకోవచ్చు ఎవరు ఏ ఆలోచనలు వ్యూహాలు వాళ్ళకి ఉండొచ్చు కేటీఆర్కి బాధ్యత అప్పగించారు ఇప్పుడు ఒక స్మారక మా చిహ్నం కూడా కడతామంటున్నారు ఇదంతా బాగానే ఉంది కానీ పీవీని పొగడతలు బాగా ఎక్కువైపోయి అసలు దేశంలోనే భూ సంస్కరణలు మొదలు పెట్టిన ముఖ్యమంత్రి పీవీ అని కేసీఆర్ అంటున్నారు ఇది చాలా అవాస్తవం అతిశయక్తి దేశంలో భూ సంస్కరణలు మొదలుపెట్టింది భూ పంపిణీ ప్రారంభించింది తెలంగాణ సాయుధ పోరాటం కేసీఆర్ గారి తెలంగాణ రాష్ట్రం అప్పుడు తెలంగాణ రాష్ట్రం కాదు నిజాం సంస్థానం లేక హైదరాబాద్ సంస్థానం దాంట్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భూస్వాముల భూమిని దొరలు జాగీర్దారుల భూములను ఆక్రమించడం వల్ల భూపంపిణీ ఎలా చేయాలి అనే ఒక సమస్య దేశం ముందుకు వచ్చింది వినోబాబే అప్పుడే భూ దానోద్యమని ఒక ఆయన ఒక ప్రహసనం నడిపారు చాలా అరకొరగా అయినా సరే అప్పుడు బూర్గుల రామకృష్ణరావు మంత్రివర్గంలో చాలా సమూలమైన సమగ్రమైన కౌలుదారుల చట్టం దేశంలోనే మొదటిసారి తెలంగాణలో వచ్చింది దీని అంతటికీ కారణం తెలంగాణ సాయుధ పోరాటం రైతాంగ పోరాటం దానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్ర మహాసభ కేసీఆర్ గారికి కారణాలు ఏమైనా ఆయన రాజకీయ ఎత్తుగడల రీత్యా తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలు జరపడం ఇష్టం ఉండదు కాబట్టి జరపద్దు జరపడం అనేది న్యాయం తెలంగాణ సంస్కృతి వారసత్వం అనుకుంటూ తెలంగాణ పోరాటాన్ని ఎందుకు తలుచుకోరు కానీ ఆ పోరాటం ఘనతగా మొదలైన భూ సంస్కరణలను తీసుకొచ్చి మీరు పివి నరసింహారావు గారు ఘనత అంటే ఎట్లా రెండవది దేశంలో ఈఎంఎస్ నబుద్రిపాద్ ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల యాభై ఏడులో వచ్చినప్పుడు మొదటిసారి భూ భూ సంస్కరణల చట్టం చాలా పెద్ద ఎత్తున ఆయన తన ఆత్మకథ మెమోరీస్ ఆఫ్ ఎన్ ఇండియన్ కమ్యూనిస్ట్ అన్నది దాన్ని నేను తెలుగులో ఓ కమ్యూనిస్ట్ జ్ఞాపకాలను అనువాదం చేశా ఆ ఆత్మకథను కూడా ఈఎంఎస్ ఈ భూ సంస్కరణల చట్టంతోనే మొదలు పెడతారు అంటే వాళ్ళ ఇంట్లో చిన్నప్పుడు భూస్వామి అన్న పదం ఎలా విన్నారు ఒక కమ్యూనిస్ట్ చెబుతూ ఉంటే తర్వాత తనే అలాంటి శాస్త్రం ఎలా తెచ్చారు ఇవన్నీ కూడా అని చెప్పారు కాబట్టి పీవీని పొగడే విషయాలకు పొగడండి కానీ అయిన దానికి కాని దానికి వాస్తవాలన్నీ కూడా ఆపాదించాల్సినటువంటి అవసరం మటుకు ఎంత మాత్రం లేదు పైగా ఇందిరాగాంధీ తెచ్చిన భూ సంస్కరణలు ఆ సమయంలో లొసుగులు ఆఖరుకు పెంపుడు జంతువుల పేరుతో కూడా భూములు రాయడం భార్యాభర్తలు నకిలీ విడాకులు తీసుకోవడం ఇలాంటివన్నీ అందరికీ తెలుసు పీవీ తెచ్చిన బిల్లు కూడా అంతకంటే పెద్దదేమీ కాదు అదైనా తెచ్చారు మంచిది ఇప్పుడు అది కూడా లేదు ఇప్పుడు భూ సంస్కరణలు పూర్తిగా తిరగదోడుతున్నారు అదే అది వేరే విషయం కానీ దేశంలోనే మొదటిసారి చరిత్రాత్మకం అని చెప్పడం మటుకు అతిశయక్తి అలాగే ఆర్థిక సంస్కరణలు కూడా ప్రపంచంలో చాలా దేశాల్లో వచ్చాయి మన దేశంలో కూడా రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు మొదటి దశ సింగ్ హెంలో రెండవ దశ జరిగాయి ఇది పీవీ ఆత్మకథ పీవీ జీవిత కథ రాసిన వాళ్ళు మన్మోహన్ సింగ్ జీవిత కథ రాసిన వాళ్ళు కూడా రాశారు పీవీ ఆ రోజున ప్రధానమంత్రి కావడానికి ఒక ముఖ్య కారణం ఈ ఆర్థిక సంస్కరణ నేను అమలు జరుపుతాను మీకు ఇష్టమైన మన్మోహన్ సింగ్ను ప్రధాన ఆర్థిక మంత్రిగా పెట్టుకుంటాను అని కార్పొరేట్ వర్గాలకు తెలియజేయడం వల్ల వాళ్ళు అంగీకరించారు అందుకనే ఆయన సంస్కరణలు అనేవి తేవటం సరళీకరణ నిజానికి గరళీకరణ అనేది తేవటం అనివార్యం వాటి వల్ల ఫలితాలు బాగాలేవని తర్వాత ఆయనే విచారించారు నేను దాని మీద అప్పట్లో వార్త ఉండేది వార్తలో వ్యాసం కూడా రాశాను కాబట్టి మనం పొగ పొగ పొగడాల్సిన చోట పొగడాలి పొగడాల్సిన దానికి పొగడాలి తప్ప పొగడతలు ఎక్కువైపోయి ఇంకేదో చే చెప్పాలనుకుంటే మటుకు లేని ఘనతలు ఆపాదించాలంటే మటుకు అది పొసగదు నిలవదు సరికాదు